गुड मॉर्निंग चिल्ड्रन ఈ రోజు 10వ తరగతి పాఠ్యపుస్తకంలో 3వ పాఠమైనటువంటి జానపదుని జాబు అనే మరో కొత్త పాఠం చెప్పుకుంటున్నాను నాన్న జాగ్రత్తగా వినండి మరి జానపదుని జాబు అంటే అర్థం ఏంటి నాన్న అసలు జనపదం అంటే అర్థం ఏంటి పల్లెటూళ్ళలో అనేది అర్థం అన్నమాట జనపదాలు నివసించేవాళ్ళు కాబట్టి జానపదులు అని చెప్పేసి అంటారు అంటే పల్లెటూళ్ళు వారి యొక్క జాబు జాబు అంటే అర్థం ఏంటి నాన్న లేక లేక ఉత్తరం జాబు లేక ఉత్తరం చెప్పనాడు మరి రచయిత ఎవరు డాక్టర్ బోయ భీమన్న రచయిత ఎవరు డాక్టర్ బోయ భీమన్న అయితే మరి లేఖలు అసలు ఎప్పుడెప్పుడు రాస్తారు ఎలా లేఖలు ఎన్ని రకాలు అని చెప్పాడు లేఖలను ఒకరి నుంచి మరొకరికి సమాచారాన్ని అందించడం కోసం రాస్తారు మరి ఆ లేఖలు ఎన్ని రకాలు అన్నాడు వ్యక్తిగత లేఖలు వ్యాపార లేఖలు అలాగే అధికారం రాసేటువంటి లేఖలు అన్నమాట ఈ విధంగా మూడు రకాలైనటువంటి లేఖలు ఉన్నాయి వ్యక్తిగత లేఖలు అంటే పర్సనల్ గా మనం రాసుకునేటువంటి లేఖలను వ్యక్తిగత లేఖలు అని చెప్పాం అలాగే వ్యాపార లేఖలు అంటే అర్థం ఏంటన్నా ఒక వర్తకుడు ఒక వ్యాపారి సరుకుల్ని రవాణా చేసేటువంటి వ్యక్తి దగ్గరికి సరుకులు పంపించమని చెప్పేసి అతనికి లెటర్ రాయడమే జరుగుతుంది అనమాట అది వ్యాపారానికి సంబంధించినటువంటి వర్తక లేఖలు అనమాట వ్యాపారం అన్నా వర్తకం అన్నా కూడా వాణిజ్యం అన్నా కూడా ఒకటే తర్వాత పై అధికారులు కింద అధికారులకు లేఖ రాస్తారు కింది వాళ్ళు పై వారికి రాస్తారు తర్వాత ప్రజల యొక్క సమస్యలను తెలియజేయడం కోసము అధికారులకు లేఖల రూపంలోను అర్జీల రూపంలోను లేఖలు రాస్తూ ఉంటారు ఓకేనా లేఖలంటే అర్థమైందా ఎప్పుడెప్పుడు రాస్తారు ఎవరెవరికి రాస్తారు ఎన్ని రకాల లేఖలు చెప్పారన్నాం కదా అది అనమాట పోతే మన పాఠంలో చేసి జానపదుని జాబు అన్నాం పల్లెటూరు వారి యొక్క ఉత్తరము లేక లేఖ అని చెప్పేసి అని అర్థం అనమాట లేఖ తర్వాత చదవండి ఆలోచించండి చెప్పండి చదవండి ఆలోచించండి చెప్పండి ఆ పేరా ఏమి చూడు చూడండి ఒకసారి प्रिय सखा प्रिय मित्रमा नी लेख अंदिंदी नी ओक रासिनटुवंटि उत्तरम जाबु नाकु चेरिनदी पट्टणम जीवितम एला उंटुंदो अंदुलो वर्णिंचावु पट्टणम ओक जीवितम एला उंटुंदनेदी आ उत्तरंलो नीवु रासावु पल्लटूरु जीवितानि चित्रिस्तू उत्तरम रायमन्नावु పల్లెటూరు జీవితాన్ని తెలియజేస్తూ ఉత్తరాన్ని కూడా నువ్వు రాయమన్నావు నీది ఉత్తమమైన వాంఛ నీది ఉత్తమమైనటువంటి వాంఛ ఉత్తమమైనటువంటి వాంఛ అంటే కోరిక ఒక చోటి జీవిత విధానంతో మరొక చోటి జీవిత విధానాన్ని నిత్యము పోల్చి తెలుసుకుంటూ ఉండాలి మంచి చెడ్డలు హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే సరిచేసుకోవాలి ఈ వాంఛనికి కలిగినందుకు అభినందిస్తున్నాను నీ పట్టణ జీవితం నా పల్లెటూరు జీవితంతో పోలిస్తే పరస్పరం విరుద్ధంగా ఉంటుంది నా జీవిత విధానాన్ని గురించి రాయడం అంటే పల్లెటూళ్ళ జీవిత విధానాన్ని గురించి రాయడం అన్నమాట పల్లెటూళ్ళు అక్కడి వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో నీకు తెలుసా విద్యుత్ దీపాలతో పంకాలు ఉన్న మేడలలో హాయిగా సుఖించే నీకు ఏమి తెలుస్తుంది కాంతుల వెలుగులలో అలాగే ఫ్యాన్లు కింద పంకాలు అంటే
ఫ్యాన్ పంఖాలు ఉంటే అది పెట్టానా ఫ్యాన్లు కింద ఉన్న మేడలలో హాయిగా సుఖించేటువంటి నిద్రించే నీకు ఏమి తెలుస్తుంది అన్నాడు. నీకు మా గ్రామ జీవితం అర్థం కావాలంటే నీకు మా గ్రామ జీవితం అర్థం కావాలంటే మా ఇంటికి ఒకసారి రా, ఈ పూరి గుడిసెలో ఒకరోజు ఉండు, ఈ పూరి గుడిసెలో ఒకరోజు ఉండు అంటున్నాడు. ఇది మనకి జానపద జాబులో ఇచ్చినటువంటి చదవండి ఆలోచించండి చెప్పండిలో ఇచ్చినటువంటి పారాగ్రాఫ్ అన్నమాట. దీని మీద మరి పక్కన నాలుగు ప్రశ్నలు ఇచ్చాడు. ఈ ప్రశ్నలకి జవాబులు చూద్దామా, జాగ్రత్త చూడండి. ప్రశ్నలు, ఒకటో ప్రశ్న, ఉత్తరాన్ని ఎవరు ఎవరికి రాసి ఉంటారు? ఉత్తరాన్ని ఎవరు ఎవరికి రాసి ఉంటారు? పై పేరా పెట్టి ఉత్తరం పల్లెటూరి వాడు పట్నంలో ఉన్న తన స్నేహితునికి రాసి ఉంటాడు. పల్లెటూరు వాడు తన పట్నంలో నివసిస్తూ ఉన్నటువంటి తన స్నేహితుడికి రాయడం అనేది జరిగిందనమాట. రెండోది, దేని గురించి రాశాడు? దేని గురించి రాశాడు? గ్రామాల్లో ఉండేటువంటి పరిస్థితుల గురించి, పట్టణాల్లో ఉండేటువంటి పరిస్థితుల గురించి చక్కగా విడమర్చి వివరంగా రాయడం అనేది జరిగిందనమాట. అలాగే మూడవ ప్రశ్న, లేఖను చదివారు కదా మీరు ఏమి గ్రహించారు? లేఖను చదివారు కదా మీరు ఏమి గ్రహించారు అంటున్నాడు. ఏమంటున్నాడు అక్కడ, పల్లెటూరు జీవిత విధానానికి అలాగే పట్టణం జీవిత విధానానికి రెండు కూడా పరస్పరం విరుద్ధంగా ఉంటాయి అనే విషయాన్ని నేను గ్రహించాను. నాలుగో ప్రశ్న, పల్లెటూళ్ళ పట్టణాల జీవితాలు పరస్పరం విరుద్ధంగా ఉంటాయని ఎందుకు అన్నారు అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు ఇక్కడ, పల్లెటూరు జీవిత విధానం అలాగే పట్టణ జీవిత విధానం రెండు కూడా ఒకదానికొకటి పరస్పరం విరుద్ధంగా ఉంటాయని చెప్పుకున్నాము. ఎందుకని, పట్టణంలో ఉన్నటువంటి సౌకర్యాలు పల్లెటూరులో ఉండవు, పల్లెటూరులో ఉన్నటువంటి సౌకర్యాలు పట్టణంలో ఉండవు. అందుకని రెండు కూడా దేనికి దానికి కూడా వ్యతిరేకంగా ఉంటాయి అని చెప్పేసి అంటున్నాడు. కానీ దేనికి అదే గొప్ప, పట్టణంలో ఉన్న సౌకర్యాలతో పట్టణం వాళ్ళు గొప్ప, పట్టణాన్ని గొప్పగా భావిస్తే పల్లెటూరులో ఉన్న సౌకర్యాలతో పల్లెటూరు వాళ్ళు పల్లెలే గొప్ప అని చెప్పేసి చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. ఐదో ప్రశ్న, పల్లెటూళ్ళ గురించి మీకు ఏం తెలిసి ఉంటుంది అంటాడు. పల్లెటూరు గురించి మీకు, పల్లెటూళ్ళకి వెళ్తే మనకి చాలా విషయాలు తెలుస్తాయి. అక్కడ చల్లటి గాలి, చల్లనైనటువంటి కమ్మని గాలి దొరుకుతుంది, మంచి నీరు దొరుకుతుంది, అలాగే ప్రజలు ఒకరికొకరి కూడా ఎంతో ఆప్యాయంగా అలరించుకుంటూ ఉంటారు. అలాగే పచ్చని చేలు, చక్కని ప్రకృతి, పాడి పంటలకు కొదవ అనేది ఉండదు. చక్కగా కాకపోతే పట్టణాల్లో లాగా సరైనటువంటి రోడ్లు మాత్రం ఉండవు, అలాగే విద్యా వైద్య సౌకర్యాలు కూడా ఉండవు. వీటిని మినహాయించి ప్రశాంతమైన జీవితానికి పల్లెటూరుకు మించినటువంటిది ఏదీ కూడా లేదని చెప్పేసి అంటున్నాడు. ఇది చదవండి ఆలోచించండి చెప్పండిలో వచ్చినటువంటి ప్రశ్నలు మరియు వాటి యొక్క జవాబు. ఇట్లు నీ మిత్రుడు అంటున్నాడు. తర్వాత, పాఠ్యాంశం యొక్క ఉద్దేశము లేదా నేపథ్యము. పాఠ్యాంశం యొక్క ఉద్దేశము లేక నేపథ్యము, నేపథ్యం అంటే మనం చెప్పుకున్నాం కదా, చూడండి. భారతదేశం వ్యవసాయ ప్రధానమైన దేశం. మన భారతదేశము ఏది ముఖ్యమైనటువంటిది అంట, వ్యవసాయమే ప్రధానమైనటువంటి దేశము. అందువలనే భారతదేశం గ్రామాల్లో నివసిస్తోంది అంటారు. అందుకే భారతదేశం అంటే ఎక్కడ నివసింది అంటున్నాడు, గ్రామాల్లో. గ్రామంలోనే ప్రతి ఇల్లు విద్యాగంధంతో గుబాళించి అభివృద్ధి చెందితేనే మన దేశం సుసంపన్నంగా సస్యశ్యామలంగా ఉంటుంది అని మహాత్మా గాంధీ అన్నారు.
ప్రతి ఇల్లు కూడా ప్రతి ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు చదువుకుంటే అప్పుడే దేశము అభివృద్ధి చెందుతుందని, అలాగే ప్రతి ఒక్క పల్లె కానీ ఊరు కానీ సుసంపన్నంగాను సస్యశ్యామలంగాను పచ్చదనంగాను ఉంటుందని మహాత్మా గాంధీ అన్నారు అంటున్నారు. మన జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ అన్నారు అంటున్నారు. అయితే గ్రామాలు ఎలా ఉన్నాయి, వారి జీవితాలు ఎలా ఉంటాయి అనే విషయాలు వివరిస్తూ, గ్రామాల్లోని దళితులు పేదల జీవితాలను దళితుల మరియు పేదల జీవితాలను చిత్రిస్తూ పల్లెటూరి లేఖలు ఏం పెడుతున్నా పల్లెటూరి లేఖలు పల్లెటూరి లేఖలు అనే పేరుతో 1932లో జనవాణి పత్రికలో అలాగే 1933లో జానపదుని జాబులు అనేటటువంటి పేరుతో ప్రజామిత్ర పత్రికలో బోయ వేమన గారు ప్రశ్నించారు. తర్వాత చదువు కొనసాగించలేక స్వగ్రామం పోయి పల్లెటూరి పనుల్లో మునిగిపోయిన పల్లెటూరి వాడి యొక్క పట్టణంలోని శ్రీమంతుడు అయిన తన మిత్రునికి తన అవస్థలను అలాగే గ్రామంలోని పరిస్థితులను లేఖల రూపంలో రాస్తాడు. గ్రామ పరిస్థితులను గురించి తెలపడమే ఈ పాఠభాగం యొక్క ఉద్దేశము లేక నేపథ్యము. చదువుకుని పేదరికం వల్ల చదువు కొనసాగించలేక తిరిగి తన యొక్క గ్రామానికి వెళ్ళిపోయి పనుల్లో మునిగిపోయినటువంటి ఒక జానపదుడు అంట పట్టణంలో బాగా శ్రీమంతుడైనటువంటి తన యొక్క మిత్రునికి గ్రామంలో తాను పడేటువంటి అవస్థల గురించి, గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి కూడా లేఖల రూపం అనేది రాయటం అనేది జరుగుతుంది అంటున్నాడు. ఆ యొక్క గ్రామ పరిస్థితుల గురించి తెలపడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. చదువుకునే దగ్గర నుంచి ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం వరకు నేపథ్యం నాన్న, అది గుర్తుపెట్టుకో. తర్వాత పాఠ్యభాగ వివరాలు. ప్రస్తుత పాఠ్యాంశం మనకి ఏ రూపంలో చెప్పంటున్నాము, లేఖా రూపంలో అని చెప్పేసి అంటారు. జానపదుని జాబులు చెప్పాను కదా, అదనమాట. జానపదుని జాబులు పేరుతో డాక్టర్ బోయ వేమన్న రాసిన లేఖల సంపుటి నుండి పాఠాన్ని ఎంపిక చేశారు. మరి ఈ లేఖలో వాడేటువంటి భాష ఏ జిల్లాకు చెందినటువంటిది అంట, తూర్పుగోదావరి జిల్లా యాసలో. యాస అంటే భాష, తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి భాషని ఈ లేఖ రచన సాగింది అనమాట. ఈ లేఖలో రాయటం అనేది జరిగినది. తర్వాత రచయిత పరిచయం చూడనా. ప్రతిభను తలెత్తనివ్వరు పండితులు, పాండిత్యాన్ని తలెత్తనివ్వరు పామరులు. రచయిత ఎవరని చెప్పాము, డాక్టర్ బోయ వేమన అని చెప్పావు కదా. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి చక్కగా, ప్రతిభను తలెత్తనివ్వరంట పండితులు అంట, పాండిత్యాన్ని తలెత్తనివ్వరంట పామరులు అంట. పండితులు పామరులు అంటే మనకు తెలుసు కదా, పామరులు అంటే తెలివి తక్కువ వాళ్ళని, పండితులు అంటే మేధావులు అనే విషయం మనకు తెలుసు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ప్రతిభను తలెత్తనివ్వరు పండితులు అంటున్నాడు. ఈయన తక్కువ కులం వాడు కాబట్టి ఎవరు, ఈ రచయిత అయినటువంటి బోయ వేమన గారు బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, మంచి అనుభవం కలిగినటువంటి వ్యక్తి, కానీ తక్కువ కులస్తుడు అనమాట. అందుకని తక్కువ కులం వాడు కదా, కాబట్టి తక్కువ కులస్తుల ప్రతిభను ఎవరు గుర్తించరు, ప్రతిభ పాండిత్యం కలిగినటువంటి పండితులు
గుర్తించరని చెప్పేసి అంటున్నాడు. అలాగే రెండోది ఏంటిది, పాండిత్యం తలెత్తనెవరు పామరలు. ఇతరుల్లో ఉన్న గొప్పతనాన్ని పామరులకు తెలియక వారి పాండిత్యాన్ని తలెత్తనెవరు పామరలు, తెలివి తక్కువ వాళ్ళు. చూసారా ఆ రెండు యొక్క పాదాలు ఎంత అర్థం ఉన్నదో. ఓకేనా, ఈరోజుతో ఇద్దరితో పాఠాలు ముగిస్తున్నాము. తిరిగి రేపు రచయిత పరిచయంతో మొదలు పెడతాం. ధన్యవాదాలు.